తెలంగాణ రాష్ట్రంలో పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయము, పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి అనుబంధంగా పశు వైద్యానికి సంబంధించి పాలిటెక్నిక్ కోర్సుల కొరకు ప్రవేశము కొరకు నోటిఫికేషన్ జారీ చేయబడటం జరిగింది. దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేదీ 19 జూన్. ఈ వెటర్నరీలో పాలిటెక్నిక్ కోర్సులు ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయిన తరువాత ఎవరైతే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ 2023 దాన్ని పాలిటిక్ ఎంట్రన్స్ని పాలీసెట్ అంటారు, పాలీసెట్లో ఉత్తీర్ణులైన వాళ్ళు ఈ పశు వైద్యంలో పాలిటెక్నిక్ కోర్సులు చదవటానికి అర్హులు. వెటర్నరీ పాలిటెక్నిక్లు ఎక్కడున్నాయంటే తెలంగాణలో మహబూబ్ నగర్లో ఉంది, రెండవది హనుమకొండ జిల్లా మామనూర్లో ఉంది, 3 సిద్దిపేటలో ఉంది, 4 కరీంనగర్లో ఉంది. ఈ 4 వెటర్నరీ పాలిటెక్నిక్లతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండే కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో ఫిషరీస్ పాలిటెక్నిక్లో 11 సీట్లకు తెలంగాణ విద్యార్థులు అర్హులు. తెలంగాణలో 4 పాలిటెక్నిక్లు వెటర్నరీ పాలిటెక్నిక్లో కలిపి 121 సీట్లు, ఫిషరీస్ పాలిటెక్నిక్ కృష్ణా జిల్లాలో 11 అంటే 132 సీట్లకు దరఖాస్తులు పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇది ఆన్లైన్లో వెబ్సైట్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్ అడ్రస్సు www.tsvu.edu.in. తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవటం ద్వారా ఈ సీట్లను పొందవచ్చు. చాలామందికి వెటర్నరీ పాలిటెక్నిక్ గురించి, ఫిషరీస్ పాలిటెక్నిక్ గురించి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారికి అవగాహన ఉండదు. ఈ వెటర్నరీ పాలిటెక్నిక్, ఫిషరీ పాలిటెక్నిక్లో సీటు మీకు వచ్చిందంటే మీరు జీవితంలో స్థిరపడినట్టే. 2 సంవత్సరాలే కోర్సు, 2 సంవత్సరాలు చదివితే ఇక మీకు బ్రహ్మాండమైన ఉద్యోగం మిమ్మల్ని మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బహుళజాతి సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఎక్కడ చూసినా కూడా ఇంకా రాబోయే 20 సంవత్సరాల వరకు వెటర్నరీ పాలిటెక్నిక్ చదివిన వారికి, ఫిషరీస్ పాలిటెక్నిక్ చదివిన వారికి నిరుద్యోగ సమస్య లేదు. గౌరవప్రదమైన జీతం లభిస్తుంది. ఇంటర్మీడియట్ చదివి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ చదివి, ఎంసెట్ నీట్లు అలాగే జేఈ అన్నీ చదివి జేఈ ద్వారానో ఎంసెట్ ద్వారానో ఇంజనీర్ అయితే చివరికి వాళ్ళు ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుని బస్సు కండక్టర్లు, పోలీస్ కానిస్టేబుళ్ళు, విఆర్ఏలు, విఆర్ఓలు లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బీపీఓ, వాయిస్ జాబులు, వీటి కోసమా మీరు ఇంజనీర్లు అయ్యేది? కనుక మీరు ఏ విద్యను అభ్యసించారో, వెటర్నరీ శాస్త్రం, పశు వైద్య శాస్త్రంలో మీరు చదువుతారు, అలాగే చేపల గురించి మీరు చదువుతారు, ఆయా రంగాల్లో విదేశాలలో కూడా ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. ఇది 2 ఏళ్ళు పూర్తవగానే ఎక్కడా తడుముకోకుండా, ఎత్తుక్కోకుండా, ఫైళ్ళు చంకలో పెట్టుకుని ఇంటర్వ్యూలకు హాజరవ్వకుండా వెంటనే మీకు ఉద్యోగం లభిస్తుంది. అది కూడా గౌరవప్రదమైన జీతం.
డేటా ఎంట్రీ ఆపరేటర్లు కంప్యూటర్ ఆపరేటర్లకు వచ్చే 15,000 18,000 కాకుండా 30,000 రూపాయల వరకు కూడా జీతం వచ్చే అవకాశం ఉంది. తర్వాత పశు వైద్యము రోజు రోజుకి ఇంకా విస్తరణ జరుగుతూ ఉంది. ఈ పశు వైద్యము విస్తరణ జరుగుతున్న సమయంలో మరికొన్ని కొత్తగా పశు వైద్యశాలలు అలాగే సంచార పశు వైద్యశాలలు, మనుషులకి ఎట్లా అయితే సంచార వైద్యశాలలు ఉన్నాయో పశువులకు కూడా సంచార వైద్యశాలలు పెట్టి వాటిలో డాక్టర్లు లేకపోయినా వెటర్నరీ పాలిటెక్నిక్ చదివితే వీళ్ళు మనుషులకి ఎట్లయితే పారామెడికల్ కోర్సులు చదివి రోగులకు చికిత్సలకు సహాయపడతారో ఈ వెటర్నరీ పాలిటెక్నిక్ చదివిన వారిని పారావెట్ అంటారు. పారావెట్ పోస్టులు గ్రామీణ ప్రాంతాలలో వెటర్నరీ హాస్పిటల్లో వెటర్నరీ పాలిక్లినిక్లో ఆర్ఎల్యు అంటారు, రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్లో కూడా ఉన్నాయి. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలకు చెందినవారు, గ్రామాల్లో నివసించేవారు ఈ కోర్సులు చదివితే మీరు పుట్టింది గ్రామం, పుట్టింది వ్యవసాయ కుటుంబం, పశువులు ఆవులు గేదెలు గొర్రెలు మేకలతో చక్కటి అవినాభావ సంబంధం ఉంటుంది కనుక గ్రామీణ వాసులు తప్పనిసరిగా ఈ పాలిటెక్నిక్లో ప్రవేశం పొందటానికి ప్రయత్నించండి. సీట్లు తక్కువ ఉన్నాయి, కేవలం 132. మళ్ళీ దీంట్లో కూడా రిజర్వేషన్లు ఉంటాయి. మీరు అదృష్టవంతులైతే అదృష్ట జాతకులైతే ఈ సీట్ వస్తుంది, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కోర్సుల గురించి మరింత సమాచారం కావాలంటే నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి. గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యులు, వాట్సాప్ అంటే తెలవని వారు, వాట్సాప్ వినియోగం తెలవని వారు నాతో మాట్లాడాలంటే గ్రామీణ వాసులు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో నాతో మాట్లాడండి. మీ పిల్లల్ని ఏ విధంగా దీనికి సిద్ధం చేయాలనే సమాచారం, మరికొంత సమాచారాన్ని మీకు ఇస్తాను. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. 9848055806. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. 9848055806. విద్యార్థులు కానీ, పాలిసెట్ పాస్ అయిన విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ నిస్సంకోచంగా నిర్భయంగా మీ అనుమానాలు ఏమైనా ఉన్నా అదనపు సమాచారం కొరకు వాట్సాప్ వాడటం తెలిస్తే వాట్సాప్లో రాయండి. మీ ఊరు, మీ పేరు, మీ జిల్లా, మీ అడ్రస్తో రాయండి. లేదు అయ్యా మాది చిన్న ఫోను, మా దాంట్లో మాది ఆండ్రాయిడ్ ఫోన్ కాదు, మరి మాకు వాట్సాప్ లేదు, మాకు వాట్సాప్ వాడటం తెలవదంటే రాత్రి 8-9 గంటల మధ్యలో మీకు కావలసిన సమాచారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. జూన్ 18 ఆఖరి తేదీ కనుక త్వరలో త్వరపడండి, తొందరపడండి. ఇది బంగారు భవిష్యత్తుకు బాట. వెటర్నరీ పాలిటెక్నిక్, ఫిషరీస్ పాలిటెక్నిక్లో మీకు సీటు లభిస్తే మీ యొక్క జీవన విధానం మారిపోతుంది, జీవన ప్రమాణాలు మారిపోతాయి, పేదరికం నుంచి విముక్తి పొంది గౌరవప్రదమైన ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.